వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గంలో మహాకూటమి పక్షాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత వేములవాడ పట్టణంలో గడప గడపకు ప్రచారాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఓ చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది, అపూర్వ స్పందన కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకొస్తున్న తరుణంలో గతంలో 3 సార్లు ఓడినా మీ వెంట ఉంటానని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఈ ఒక్కరోజు కూడా వెనక్కి తిరగకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుని ముందుకు పోతున్న తరుణంలో ఈ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పని వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రచారంలో భాగంగా పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఆ విజ్ఞప్తిని సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళ ఆశీర్వాదాన్ని నాకు ఇస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఒక్కసారి దీవించండి అని చెప్పి అనేది నా విజ్ఞప్తి. ఒక్కసారి ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వండి. గతంలో తండ్రి కొడుకులకు 40 సంవత్సరాలుగా అధికారం కట్టబెడితే ఏం చేశారు వేములవాడ నియోజకవర్గాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. వేములవాడ వెనుకబాటు కారణమైనటువంటి ఈ తండ్రి కొడుకుల పరిపాలనకు చరమగీతం పాడండి. December 7 జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా, నాకు చేతు గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని కోరుతా ఉన్నా. వేములవాడ పట్టణంలో నియోజకవర్గంలో త్రాగునీటికి ఇబ్బంది ఉంటే అన్నాడు ఈ నాయకుడు, మంచి నీరు మిషన్ బైక్ ద్వారా అందివ్వకపోతే ఓటు అడిగన్నాడు. అభివృద్ధి పేరిట వేములవాడ గుడి చెరువును పూర్తి చేసి వేములవాడ పట్టణంలో మంచినీరు లేకుండా చేసినటువంటి ఈయనక ఓట్లు వేసేది అని ఆలోచించవలసింది. కానీ వేములవాడ పట్టణానికి, పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వేములవాడ దేవాలయాన్ని 400 కోట్లతో అభివృద్ధి అన్నాడు. రంగురంగుల బ్రోచర్లతోటి, రంగురంగుల వీడియోలతో సినిమా చూపించాడు తప్ప ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు బ్రిడ్జీలు 3 సంవత్సరాల కొనసాగుతూనే ఉన్నాయి. 400 కోట్లతో దేవాలయ అభివృద్ధి అన్నాడు. అంగుళం కూడా అభివృద్ధి పని జరగలే. 400 కోట్లు కాదు కదా, 4 కొత్త రూపాయలు కూడా వేనాడు దేవాలయానికి వెచ్చించలేరు. మేము చెప్తా ఉన్నాం అదే 400 కోట్లకు అదనంగా మరో 100 కోట్లు వెచ్చించి కాంగ్రెస్ ప్రభుత్వం మహాకూటమి రాగానే దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుని పోతామని మాటిస్తున్నాం. వేములవాడ పట్టణాన్ని మంచినీటి సమస్య లేకుండా, వేములవాడలో మురుగునీటి సక్రమంగా పోయే విధంగా, మురుగునీటి కాలువలను ఈరోజు ఏర్పడేసే విధంగా, బ్రిడ్జిలపై బ్రిడ్జిల మూలవపై బ్రిడ్జిల నిర్మాణం కానీ, వేములవాడ పట్టణాన్ని సుందరీకరించే భాగంగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోతాం. ఒక్కసారి విశ్వసించండి, ఒక్కసారి నమ్మండి, ఒక్కసారి ఆశీర్వాదం అందివ్వండి కోరుతా ఉన్నా. 40 సంవత్సరాలుగా తండ్రి కొడుకులకు అవకాశం ఇస్తే వేములవాడ వెనుకబోయింది, అవునా కాదా ఆలోచన ఇవ్వాల్సిందని కోరుతా ఉన్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి ఇంట్లో ఇద్దరికి, వృద్ధులకు 58 ఏళ్ళు దాటితే 2000 రూపాయలు ఇచ్చే పెన్షన్, నిరుద్యోగ యువతకు 3000 రూపాయల పెన్షన్, సన్న బియ్యం 7 రూపాయలు 7 కిలోల చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ప్రతి మహిళా సంఘానికి 1 లక్ష రూపాయలు వారి ఖాతాలు వేస్తాం, తిరిగి వారు చెల్లించకుండా ఉండే విధంగా ఉచితంగానే 10 లక్షల రూపాయల ఏదైతే వడ్డీలను రుణం ఇప్పిస్తాం. 6 సిలిండర్లు ప్రతి కుటుంబానికి 50 ఏళ్ళ చొప్పున 6 సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ఎవరైతే డబుల్ బెడ్రూమ్ అన్నట్టు ఇవ్వలేడు, ఈరోజు మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీ రాగానే 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుందాం అంటే ఇచ్చేటువంటి కార్యక్రమం అనే మాట చెప్తా ఉన్నా. మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రస్తుత అభ్యర్థి రమేష్ బాబు గారు, వాళ్ళ తండ్రి రాజేశ్వరరావు గారు, 40 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి అభివృద్ధిని ఈరోజు ఓటు అడిగేటప్పుడు నేను అడుగుతా ఉన్నా. ఈ 40 సంవత్సరాలు పరిపాలించిన తండ్రి కొడుకులు వేలాడు వెనుకబాటు కారణమైన వాళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగన్న వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయకపోతే ఓటు అడగనన్న వాళ్ళు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వని చెప్పి ఓటు అడిగిన వాళ్ళు, నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ కల్పించే వారికి ఓటు అడిగిన వాళ్ళు, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించేందుకు మీ మధ్యలో గ్రాడిన వాళ్ళు ఏ విధంగా ఓటు అడుగుతున్నారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ దేశాన్ని మోసం చేసి, ఈ దేశ చట్టాన్ని మోసం చేసి చట్టసభలో అడుగుపెట్టి ఈ 10 సంవత్సరాలను వెలుగబెట్టింది ఏంది, మీ తండ్రి 30 సంవత్సరాలు వేనాడుకు వెలుగబెట్టింది ఏంది అని అడుగుతా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా మీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 7వ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి అయినటువంటి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీ ముందుకు వస్తున్నా. 3 సార్లు ఓడినా ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ ఆపద సంపద కష్టము సుఖము పెళ్లిళ్ళు పేరంటాలు ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా మీ మధ్యలో నాకు తెలవగానే మీరు పిలవగానే వచ్చినటువంటి అభ్యర్థిగా మీ ముందున్నా. మీరు పిలిస్తే పలికేవాడిగా నేను ఓ రకంగా ఏటీఎం లాగా మీకు పనిచేస్తా. ఎనీ టైం మనీ ఏదైతే ఏటీఎం సెంటర్ దొరుకుతా ఉందో నేను కూడా ఏటీఎం లాగా ఎనీ టైం మ్యాన్ లాగా మీ ముందులో ఉంటా. మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతానని మాట చెప్తా ఉన్నా. ఆశీర్వదించండి, ఒక్కసారి ఎమ్మెల్యేగా నాకు గెలిపించండి చెప్పిన సందర్భంలో నేను ప్రజానికి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం.